డిప్రెషన్లోకి మనం వెళ్ళినప్పుడే దేవుని యొక్క ప్రణాళికలే మర్చిపోతాం. డిప్రెషన్లోనికి వెళ్ళినప్పుడు దేవుడు మన పట్ల చేయగలిగిన ఆశ్చర్య కార్యాలు పక్కన పెట్టేస్తాం. డిప్రెషన్లోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఏమిటో, వాగ్దానాలు ఏమిటో పక్కన పెట్టేస్తాం. ఎంతసేపు? ఒకే ఒక ఆశ, చచ్చిపోతే బాగుండు, దేవుడు తీసేసుకుంటే బాగుండు, లేదా మరణకరమైన ఆలోచనలు, ఏదో ఒకటి మింగేస్తే బాగుండు, ఏదో ఒకటి తినేస్తే బాగుండు, లేదా దేంట్లోకి దాంట్లోకి దూకేస్తే బాగుండు, ఇవన్నీ కూడా సైతాను తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు. వాడు మొదటి నుంచి నరహంతకుడు, దొంగ, వాడు అబద్ధికుడు. వినండి, వాడు ఎప్పుడు చూసినా దోచుకోవాలనుకుంటాడు, హత్య చేయాలనుకుంటాడు. నీకు ఏ రోజైనా చచ్చిపోవాలి అనే ఆలోచన వచ్చింది అంటే అది సైతాన్ గారు పంపించిన టెలిగ్రామ్ అనే విషయము మర్చిపోవద్దు. సూసైడల్ థాట్స్ ఆర్ ఎస్ఎంఎస్ఎస్ ఫ్రమ్ డెవిల్. సైతాను పంపించే ఎస్ఎంఎస్ ఏమిటయ్యా అంటే, నువ్వు చచ్చిపో, బతికేం సాధిస్తావు, బతికెవరిని ఉద్ధరిస్తావు, చచ్చిపో. అర్థమవుతుందా? ఇది సైతాను చేసేటటువంటి పని. ఆఖరికి ఏమంటున్నాడు పాపం మన బెదరు ఏలియా, ఇంత మట్టుకు చాలు ప్రభు, నా ప్రాణం తీసేసుకొని ఆయనని ప్రార్థన చేశాడంట. అబ్బాయి, ఎంత గొప్ప ప్రార్థన! ఆ ప్రార్థన జవాబు వచ్చిందా? అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచు ఉండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. సాధారణంగా డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్లే బోన్ చేయరు, సాధారణంగా బోన్ చేయరు, ఒంటరిగానే ఉంటారు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? మీలో ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నిజమే బ్రదర్, ఇప్పుడు డిప్రెషన్లో ఉంటే అస్తమా నిద్రపోయేవాడిని, సరిగా బోన్ చేసేవాడిని కాదు, ఒంటరిగానే ఉండేవాడిని అన్నవాళ్ళు చూపించండి, చూపించండి. ఇప్పుడు మన బ్రదర్ ఏలియా గారు డిప్రెషన్లో ఉన్నారు లేదా? నెంబర్ వన్, తనతో పాటు వచ్చేవాడినేమో, నువ్వు కుండిపోయా, నేను ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగా వెళ్ళాడా? నెంబర్ టూ, ఓ నిద్రపోతా ఉన్నాడా? నెంబర్ త్రీ, ఫోన్ చేశాడా? ఫోన్ చేయలే. వినండి, ఒక అద్భుతమైన ప్రవక్తను పట్టుకొని సైతాను ఎంత భయానికి, ఆందోళనకు, దుఃఖానికి, నిస్పృహకు గురి చేశాడంటే చచ్చిపోతాను ప్రభువా నేను ఇంకా. ఏమైందంత? నువ్వు చచ్చిపోవాల్సినంత ఏమొచ్చింది? అదిగో అన్నమాట వింటే ఏమో అన్నంత పని చేసేస్తుందేమో, చచ్చిపోతాను ప్రభువా. ఒంటరిగా ఉన్నాడు, నిద్రపోతున్నాడు, తిండి లేదు. కానీ గమనించండి, ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని ఎవరు లేవనెత్తగలిగారు? ఒక్క దేవుడు మాత్రమే లేవనెత్తగలిగాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, ఎవరైనా ఏదైనా అన్నారని చెప్పో, ఏదైనా నువ్వు చూసో, ఏదైనా నువ్వు వినో, ఏదైనా నువ్వు చదివో, లేక ఏదైనా నువ్వు ఊహించుకొనో, ఈరోజు నువ్వు నిద్ర పట్టకుండా, సరిగా బోన్ చేయకుండా, ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా నువ్వు సమయం గడుపుతూ, ఎక్కువ సమయం నిద్రపోతూ, ఎక్కువ సమయం భోజనం చేయకుండా ఉంటున్నట్లయితే ఇవన్నీ కూడా సైతాను నీ మీద దాడి చేస్తున్నాడు. నీ జీవితాన్ని అంతమొందించడానికి వాడు పన్నాగం పన్నాడు. ఏలియా మీదే డిప్రెషన్ అనే ఆయుధాన్ని వాడాడు. అందుకే చెప్తున్నా, డిప్రెషన్ అనేది బహుభయంకరమైనటువంటి ఆయుధము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడు, అనేక సందర్భాల్లో సైతం నన్ను కూడా డిప్రెషన్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసిన సందర్భాలు లేకపోలేదు. కానీ దేవుడిచ్చిన మహాకృప ఏమిటంటే, ఇదిగో ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే సైతాన్ యొక్క కుతంత్రాలు ఏమిటో గ్రహించే కృపనిస్తుంది. ఆ సైతాన్ యొక్క పన్నాగములలో పడిపోకుండా దేవుని వాక్యం కాపాడుతుంది. కాబట్టి నా భారం ఏమిటో, నా కష్టం ఏమిటో, నా సమస్య ఏమిటో, నా ఇరుకు ఇబ్బంది ఏమిటో, నా శోధన ఏమిటో, నా బలహీనత ఏమిటో, నా పరీక్ష ఏమిటో నీకు తెలుసు. నీ చేతుల్లోనే పరిష్కారం ఉంది కనుక నా భారం అంతా కూడా నీ చేతికే అప్పగిస్తున్నాను ప్రభువా అని ప్రభువుకి ఎంత త్వరగా అప్పగిస్తే చెప్పండి అంత మంచిది. నా జీవితంలో ఉన్న సమస్యను నేను తీర్చుకోలేను, అది నా చేతిలో లేదు, కాబట్టి నేను ఎందుకు అనవసరంగా వర్రీ కావాలి, చింతించాలి, దాన్ని నా ప్రభువు చేతికి అప్పగిస్తాను. ఎందుకయ్యా అంటే, నా ప్రభువు నాకు మాటిచ్చాడు. ఏమని? నీ చింత యావత్తు నాకు అప్పగించు, నేను నీ గురించి చింతిస్తున్నాను అని చెప్పాడు. ప్రతి దినము మన భారాన్ని
ఆయనే మోస్తానన్నాడు.